कर्नाटका कोलार विल ट्राई कर्नाटका कोलार डिस्ट्रिक्ट ओके विल ट्राई कम विल डू इट एंड या कर्नाटका कोलार विल ट्राई कर्नाटका कोलार डिस्ट्रिक्ट ओके विल ट्राई कम विल डू इट एंड నా కెరీర్ మీద ఇది ఒకటే చెప్తున్నా నేను మీ అందరికీ అభిజిత్ ఫ్యాన్స్ కి కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను రియల్ గా చెప్తున్నాను ఇది అబద్ధం కాదు ఎందుకంటే మళ్ళీ నేను కుల్లం కుల్లా చెప్తా నాకేం భయం లేదు నాకు నిజంగా చెప్తా నాకేం భయం లేదు నన్ను ఎవరన్నా గలత్ నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎవరన్నా పాయింట్అవుట్ చేస్తే బరాబర్ నేను ఆన్సర్ ఇవ్వాలి లేదంటే అది వేరేలా వెళ్ళిపోతుంది దట్స్ ద రీజన్ నేను ఇప్పుడు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను 20 లక్షలు ఇచ్చినప్పుడు నేను పక్కన ఎందుకు పెట్టినా నాకు సార్ మళ్ళీ 5 లక్షలు పెంచుతారా నాకు ఏమైనా తెలుసా బిగ్ బాస్ హౌస్ లో అసలు ఏం జరుగుతుంది ఎవరు ఏం చెప్తారు అనేది కూడా మనకు తెలియదు భయ్ నిజంగా చెప్తున్నా 5 లక్షలు పెంచితేనే 25 లక్షలు అని చెప్పి నేను బ్రీఫ్ కేస్ పట్టుకున్నా నేను అఖిల్ టాప్ 2 లో ఉంటాడు అండ్ నాకు డబ్బులు వస్తున్నాయి అండ్ 10 లక్షలు ఆర్ఫనేజ్కి వెళ్తుంది ఇది అనుకొని నేను బయటకు ప్లస్ నేను నాకు ఇంత బయటకు వచ్చి నేనే షాక్ అయినా నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు ఎంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటున్నారు ఎంటర్టైన్ చేశాను వాళ్ళని అని చెప్పేసి బయటికి వచ్చినాక తెలిసింది నాకు లోపల ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా 50-50 ఛాన్సెస్ ఏమో అని చెప్పేసి అనుకున్నా నేను అది నేను నాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఓట్స్ వృధా అవ్వద్దని చెప్పేసి వాళ్ళ తరపున నా తరపున నేను ఆర్ఫనేజ్కి ఇద్దామని అనుకున్నాను అటు అటు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇటు మన ఏమంటారు చిరు సార్ 10 లాక్స్ మహబూబ్కి ఇచ్చారు అండ్ నాకు సార్ 10 లాక్స్ ఆర్ఫనేజ్కి ఇచ్చారు ప్లస్ నేను 10 ఇయర్స్ కష్టపడి నాకు ఇంతవరకు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది నాకు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళ మ్యారేజ్ చేశారు మా డాడీ ఎంత కష్టపడ్డాడు వాళ్ళ మ్యారేజ్ చేయడానికి అండ్ నేను ఈ 10 ఇయర్స్ ఈ స్టేజ్ వరకు రావడానికి నేను ఎంత కష్టపడ్డాను నేను అసలు 2 రోజుల నుంచి నాకు నిద్ర లేదు నా ఐస్ చూస్తే మీకు అర్థమవుతుంది నిజంగా చెప్తున్నా నాకు మేకప్లు ఈ తొక్క తోటకూరలు అవసరం లేదు నేను ఎట్లా మీ లెక్కనే ఉంటాను నేను మీలాగానే నేను నార్మల్గా వచ్చిన ఇప్పుడు ఓకే సో నిజంగా చెప్తున్నాను నన్ను నమ్మండి భయ్ అభిజిత్ ఫ్యాన్స్ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నన్ను ఇష్ట నా ఫ్రెండ్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను అంటే నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్యాన్స్ నేను నా ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తాను సో ఫ్రెండ్స్ అని యూజ్ చేస్తాను ఎప్పటి నుంచి నా ఫ్యాన్స్ కాదు దే ఆర్ మై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి కూడా ఒకటే చెప్తా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నేను అసలు అది అసలు నాకు అసలు నేను అనుకుని కూడా అనుకోలే అసలు అది ఏంటిదో కూడా తెలియదు మహబూబ్ గారు చూపించేదాకా కూడా నాకు తెలియదు అది అది పరిస్థితి మహబూబ్ గారు మరి నేను మరి ముచ్చట్లు పెట్టుకోవాలి కదా సో గిన్ని ఉన్నాయి మీరు అందరు ఆలోచించండి ఏ రోజు మేము అసలు అలాంటి ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్ చేయలేమబ్బా చిన్న లాజిక్ ఆలోచించి జడ్జిమెంట్ ఎట్లా చేస్తాను జడ్జిమెంట్ చేయలేము మనము ఈ టాప్ 3 అనేది ఎవరు మనం చెప్పలేము టాప్ 3లో డబ్బులు ఆఫర్ చేస్తారని అసలు చెప్పలేము అది సో ప్లీజ్ నమ్మండి అండ్ యా ఇదంతా వదిలేయండి నేను క్లారిటీ ఇచ్చేసిన నాకు ఈ క్లారిటీ ఇవ్వబోద్దని నేను ఇచ్చేసిన మనస్ఫూర్తిగా చెప్తున్నా మీ అందరు నన్ను నమ్మచ్చు డెఫినెట్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా మీ అందరికీ ఒక క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ నాకు నిజంగా తెలియదు ఐ స్వేర్ నాకు తెలియదు ఓకే అండ్ చలో ఇప్పుడు యువర్ తేజ మేబీ ఫస్ట్ వచ్చేవాడి మేము వేరే వేరే విధంగా తీసుకెళ్తున్నారు బట్ అది కాదు అని మనం ఇప్పుడు మనం ఎంత చెప్పాలని ట్రై చేసినా మ్యాటర్ ఏమైతే తెలుసా ఇప్పుడు 10 మంది మాట్లాడేటప్పుడు నువ్వు జస్ట్ చూడగలవు వినగలవు ఓకేనా మనం మాట్లాడేది మనం ఆపగలం గానీ 10 మంది అనుకునేది మనం ఆపలేము అవును ఇప్పుడు అక్కడ జరుగుతాం నమ్మకం ఉంది ఆపగలుగుతాం నువ్వు ఆ రోజు మేము అడిగిన ఇన్స్టా ఫాలోవర్స్ ఏంది అని అడిగినాం కదా అవును అఖిల్ ఉన్నాడు ఇప్పుడు అఖిల్ లైవ్ లో లేడు కదా ఇప్పుడు నేను నువ్వు అడిగావు ఫస్ట్ అడిగితే నీకు 300K రా అని చూపించా
అఖిల్ అడిగాడు నీకు 2.5 రా 250 వరకు వచ్చినాయి అంటే అంతేనా అన్నాడు మనోడు, అన్నాడా లేదా? అన్నాడు. ఇదైన తర్వాత నువ్వు మేబు మీ అందరికి ఒకటి చెప్తున్నా, చెప్పు ఒకటి చెప్తున్నా, వాడు ఇన్ కేసు అక్కడ ఒకవేళ అన్నా కూడా క్యాష్ గెలుచుకొని రా అన్న, క్యాష్ గెలుచుకొని వచ్చే రా అని చెప్పేసి కూడా అనొచ్చు కదా. నాకు ఆ థాట్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు అసలు క్యాష్ అనే థాట్ లో అసలు నేను లేను. నేను అక్కడ ఎండ 15-20 మినిట్స్ ఉన్నా, వెళ్ళిపో వెళ్ళిపో అంటూనే ఉన్నారు మన బిగ్ బాస్. ఇంకోటి నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు మా ఇంటికి వెళ్ళావా, మా ఇంటికి లేకపోతే వాళ్ళు నీ దగ్గరకు వచ్చావా, ఈ క్వశ్చన్ జరుగుతున్నాయి మన మధ్య. ఇంకోటి నేను మీ ముగ్గురు చెప్పా, మీ ముగ్గురు టాప్, మీ ముగ్గురుగా కనిపిస్తున్నారు. అబ్బాయిలు అయితే అరిపించేస్తున్నారు, అమ్మాయిలు వాళ్ళు ఓకే, ముగ్గురు తోపని చెప్పారు. సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఏ అక్కడ ఏ కన్వర్జేషన్ జరిగిందో ఆ క్లిప్పులు తీసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ కి సింక్ చేసేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి, బ్రదర్ ఇది బిగ్ బాస్ షో, ఇది స్టార్ మా అంత పెద్ద ఛానల్, ఆ వాళ్ళు మాకు లైఫ్ ఇచ్చారు, ఇంత సక్సెస్ ఇచ్చారు, మేము ఒక చిన్న ట్రిక్ ప్లే చేసాం, అది చే ప్లే చేసాం అంటే అంత మంది కోట్ల మంది మనం మేము మోసం చేయలేం కదా. చిన్న లాజిక్ నేను ఒక ఇందాక కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ సీజన్ లో టాప్ టూ లో వచ్చింది 25-25 నువ్వు ఇట్లా టాప్ త్రీ లో అని చెప్పేసి ఇట్లా అన్నావంట. అరే చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఇప్పుడు నేను థర్డ్ పొజిషన్ అని నీకు చెప్పానంటే అభి ఎక్సలెంట్ ఉంది బయట, నేను వచ్చిన టైంలో అభిది నెక్స్ట్ లెవెల్ ఉంది, నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఆ అభికి నెక్స్ట్ లెవెల్ రేస్ ఉంది. ఓకేనా, నేను నీకు చెప్పేవాడిని అయితే ఒకవేళ నేను 2 అని చెప్తా అంతే కదా, నువ్వు 3 అని ఎందుకు చెప్తా? నేను ఎలా చెప్పగలను నువ్వు 3 అరే వెళ్ళిపోతారు కిందికి రావాలి ఒకటి అలిగిండు, నువ్వు రిప్లై ఇస్తలేవు అన్న అడిగి అలిగినరా. ఓకేనా, యూ నాట్ గివింగ్ మాధవి, ఓకే రిప్లై ఇచ్చిన సారీ. నా చెప్పు ఇప్పుడు మేమందరం మనం ఒకసారి నాకు ఒక ప్రామిస్ చే, మనం ఏంటంటే ప్రశాంతంగా నువ్వు నేను ఒకసారి లైవ్ కు వచ్చి మన అందరి ఫాలోవర్స్ తో మాట్లాడాలి, కొంతమందిని మనం యాడ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే మనతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకైతే నువ్వు ఈ ప్రామిస్ చేయి, ఇప్పుడు కాకపోయినా ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు కలిసి మన ఇద్దరు లైవ్ కు వచ్చి కొంతమందిని యాడ్ చేసి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్. మీ అందరు మమ్మల్ని సపోర్ట్ చేసి 10 వీక్స్ నన్ను పెట్టారు, సోహెల్ ని టాప్ 3 లో పెట్టి వాడికి వాడి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఇచ్చారు. లవ్ యూ గైస్, సైనింగ్ ఆఫ్ యువర్స్ మహబూబ్ దిల్ సే. బై బై. బై రా.